नमस्ते वेलकम टू वैगई टीवी न्यूज बुलेटिन की स्वागत डिटेल्स चूस्ते अमेरिका इप्पटिवरकु 45 मंदी अध्यक्षुलु पालिंचारु वारी गोप्पतनानी तेलुसुकोवडानिकी 525 मंदी प्रोफेसर्लतो ओ सर्वे चेयिंचारु 2024 प्रेसिडेंशियल ग्रेटनेस प्रोजेक्ट एक्सपर्ट सर्वे रिपोर्ट नु विडुदल चेसिंदी ई सर्वे यूएस अध्यक्षुल गोप्पतनं आधारंगा वारिकी ర్యాంకులు ప్రకటించింది ఇందులో అబ్రహాం లింకన్ ఇప్పటివరకు ఆగ్రదేశాన్ని రూల్ చేసిన వారిలో ది బెస్ట్ ప్రెసిడెంట్ అని ఈ సర్వేలో తేలింది ఈయన అత్యధిక స్కోర్ 95.03 సగటుతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు తర్వాత ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ జార్జ్ వాషింగ్టన్ టెడ్డీ రూజ్వెల్ట్ థామస్ జెఫర్సన్ హారీ ట్రూమన్ బరాక్ ఒబామా మరియు డ్వైట్ ఐసెన్హోవర్ వరుస స్థానాల్లో ఉన్నారు ఈ 45 మందిలో ఎక్కువగా అసహించుకునే అమెరికా అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ 10.92 స్కోర్ తో చెత్త పరిపాలన అందించేవాడినిగా డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ లో నిలిచారు దక్షిణ భారత కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఈ రోజు ప్రారంభమైంది 4 రోజుల పాటు ఈ జాతర జరగనుంది ఆదివాసీల ఆరాధ్య దేవాలయాలైన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు భక్తులు పోటెత్తుతుండడంతో మేడారం భక్తజన సమద్రంగా మారింది మేడారం జాతర సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటైన మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం ఢిల్లీలో చెలో మార్చ్ను రైతులు తిరిగి ప్రారంభించారు దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఢిల్లీ గురుగ్రామ్ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది టిక్రి సింగు గాజీపూర్ సరిహద్దులో ఢిల్లీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు ఢిల్లీ ఎన్ఆర్సీఆర్ సరిహద్దులోని పలు పాయింట్ల వద్ద భారీ బారికేడింగ్ తో రోడ్లను మూసివేశారు దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది తెలంగాణలో విద్యా ఉపాధి అవకాశాల కల్పన సిఐఐ తో కలిసి ముందుకు నడుస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం హైదరాబాద్ లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్యా నైపుణ్యాభివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2000 కోట్లతో 64 ఐటిఐలను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా డెవలప్ చేయబోతున్నట్లు చెప్పారు స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు స్కిల్ డెవలప్‌మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వబోతున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి ఖమ్మం సంగారెడ్డి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రైడ్స్ కొనసాగుతున్నాయి దాడిలో నకిలీ ఫ్రాక్టిషియన్స్ అనుమతి లేని మెడికల్ షాపులను సీజ్ చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు విక్ క్లినిక్స్ ను అధికారులు సీజ్ చేస్తున్నారు 150 రకాల యాంటీబయాటిక్స్ డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు ఇస్మాయిల్ అనే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ను అరెస్ట్ చేశారు 2,50,000 మెడిసిన్లను సీజ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన రేటు కంటే అధిక ధరలకు మెడిసిన్ అమ్ముతున్న పలు మెడికల్ షాపులను సీజ్ చేశారు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి నేడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కు పంపించారు అంతే కాదు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి కూడా వేమిరెడ్డి గుడ్ బై చెప్పేశారు దాంతో పాటే రాజ్యసభ సభ్యత్వం కూడా తాను వదులుకుంటున్నానని వేమిరెడ్డి స్పష్టం చేశారు వ్యక్తిగత కారణాలతో వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని తన రాజీనామా వెంటనే ఆమోదించాలని సీఎం జగన్ ను కోరారు ఒక సోల్జర్ ఎప్పుడు దేశం తన కోసం ఏం చేసిందని అడగడు దేశం కోసం తాను ఏం చేశాను ఏం చేయగలనని ఆలోచిస్తాడు గతేడాది బాలీవుడ్ బాదషా షారూక్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు వారి యాక్షన్ చిత్రంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది అయితే తాజాగా షారూక్ ఖాన్ పఠాన్ 2 మూవీ కోసం సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసం విమానమే మినీ స్టేడియంలా మారిపోయింది ఫ్లైట్ లో క్రికెట్ గాను చూడగానే అభిమానులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు సచిన్ నామస్మరణతో విమానంలో కేరింతలు కొట్టారు దిగ్గజ ఆటగాడు సామాన్యుల్లా ఎకనామికీ క్లాస్ లో ప్రయాణించడం చూసి అతను నిరాడంబరకు ఫిదా అయ్యారు సచిన్ టెండూల్కర్ సైతం తనను విష్ చేసిన వారికి నమస్కరిస్తూ హుందాతనాన్ని చాటుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది కాగా సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ట్రావెల్ మోడ్ లో ఉన్నాడు కుటుంబంతో కలిసి కాశ్మీర్ సందర్శనకు వెళ్లినట్లు ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐ టీవీ